పురాతన కాలాల్లో ఇండియా ఒక అండర్ డెవలప్డ్ దేశం అని, అందులోని ప్రజలకు సైన్స్ గురించి ఏం తెలియదు అని వెస్ట్రన్ ప్రజలు అనుకునేవారు. అది తప్పు. పురాతన భారతదేశం సైన్స్ కి ఎంతో చేసింది. అటు సింధ్ నాగరికతలో ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి డ్రైనేజ్ సిస్టమ్ నుండి ఇటు 2700 సంవత్సరాల ముందు జీరోను కనిపెట్టిన బ్రహ్మగుప్తుడి వరకు ఇండియా సైన్స్ కు చాలానే చేసింది. ఇవే కాదు, ఆస్ట్రానమీ రంగంలో పురాతన భారతదేశం చాలా అడ్వాన్స్డ్ గా ఉండేది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆస్ట్రానమీ అనే కాన్సెప్ట్ మొదటిగా ఋగ్వేదాల్లో మనం చూడొచ్చు. ఇది 2000 BC రాశారు. తర్వాతి 2500 సంవత్సరాల్లో అంటే 500 AD సమయానికి సైన్స్ స్టడీస్ ఆస్ట్రానమీలో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయ్యింది. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే జాతకాల్లో కొన్ని కాన్సెప్ట్స్ ఆస్ట్రానమీ లేకపోతే అసలు ఉండనే ఉండవు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఆస్ట్రాలజీతో పాటు లేదా దానికోసమే మన పురాతన సైంటిస్ట్ ఆస్ట్రానమీను డెవలప్ చేయలేదు. ఆస్ట్రానమీ ప్లస్ జాతకాలు చెప్పే ఆస్ట్రాలజీ వేరువేరుగా డెవలప్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆస్ట్రానమీ ఒక సపరేట్ సబ్జెక్ట్ అయిపోయింది. ఈ సైన్స్ నుండే గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అనే కరెక్ట్ డేట్స్ క్యాలిక్యులేట్ చేయడం, భూమి చుట్టుకొలత అంటే సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం, గ్రావిటీ ఉందనే థీరీను ప్రవేశపెట్టడం, అలానే సూర్యుడు ఒక నక్షత్రం అని, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అని మన పురాతన సైంటిస్టులు పిన్ పాయింట్ యాక్యురేసీతో చెప్పగలిగారు. మన సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అలానే వెర్నల్ ఈక్వినాక్స్ ఒరయన్ కాన్స్టిలేషన్ లో జరుగుతుంది అని వేదాల్లో చెప్పడం జరిగింది. పాత రోజుల్లో ఈ ఆస్ట్రోనామికల్ ఫినామినా జరిగే రోజే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని సెట్ చేశారు. అదే ఈ రోజుటి ఉగాది. అయితే టెలిస్కోప్స్ లేని రోజుల్లో ఇంత యాక్యురేట్ గా ఈ లెక్కలన్నీ ఎలా వేశారు? 3000 సంవత్సరాల క్రితం వెర్నల్ ఈక్వినాక్స్ జరిగే రోజు హోమాలు జరిగిన చోట్లు ఆర్కియోలాజికల్ తవ్వకాల్లో బయటపడ్డాయి. 1350 BC లగదా అనే ఋషి ఆస్ట్రానమీ మీద రాసిన టెక్స్ట్ మనకి దొరికింది. మన భారతదేశ భాషల్లో ఆస్ట్రానమీను ఖగోళ శాస్త్రం అని అంటాం. ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీ అయిన నలందాలో ఉన్న ప్రసిద్ధ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అయిన ఖగోళ నుండి ఈ పదం వచ్చింది. ఇక్కడ మన ఫేమస్ ఆస్ట్రానమర్ అయిన ఆర్యభట్ట ఆస్ట్రానమీ సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఆర్యభట్ట భూమి స్పినాక్సిస్ అంటే తన చుట్టూ తాను తిరిగే ఒక లైన్ను బట్టి సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు ఎలా తిరుగుతాయి అని క్యాలిక్యులేట్ చేసే ఒక మ్యాథమెటికల్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. భూమి సర్కంఫరెన్స్ మరియు డయామీటర్ ఎంత ఉంటాయో, ఇంకా సూర్యచంద్ర గ్రహణాల గురించి కూడా ఆర్యభట్ట కరెక్ట్ గా చెప్పాడు. మిగతా గ్రహాలు సూర్యుడి నుండి ఎంత దూరంలో తిరుగుతాయి అనే విషయం, భూమి మరియు సూర్యుడి మధ్య ఉన్న దూరం లెక్కలు వేసి ఆర్యభట్ట చెప్పాడు. సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు గుండ్రంగా తిరగట్లేదు అని, అవి ఎలిప్టికల్ ఆకారంలో తిరుగుతున్నాయి అని ఆర్యభట్టనే ముందుగా కనుక్కున్నాడు. కానీ మధ్యయుగాల్లో యూరప్లో నివసించే కెప్లర్ ఈ క్రెడిట్ కొట్టేశాడు. ఒకరోజు అంటే భూమి తన చుట్టూ తాను తిరిగే సమయం కదా, దీన్ని ముందుగా లెక్కపెట్టింది కూడా ఆర్యభట్టనే. అలానే గ్రహణాల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే న్యూమరికల్ మరియు జియోమెట్రికల్ రూల్స్ ఆర్యభట్ట 498 AD ప్రచురించిన తన పుస్తకం అయిన ఆర్య భాటియాలో చెప్పడం జరిగింది. అలానే హీలియోసెంట్రిక్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ అంటే సూర్యుడి చుట్టూనే అన్ని ప్లానెట్స్ తిరుగుతాయి అని మొదటిగా చెప్పింది కూడా ఆర్యభట్టనే. దీన్నే కొపర్నికస్ కాపీ కొట్టి హీలియోసెంట్రిక్ థియరీ అని చెప్పాడు. అయితే ఆర్యభట్ట కనిపెట్టినవన్నీ యూరోపియన్ సైంటిస్టులు ఎలా కాపీ కొట్టారు? ఎలా అంటే ఆర్యభట్ట రాసిన ఆర్య భాటియా పుస్తకం 13వ శతాబ్దంలో లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేశారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని నుండే ట్రయాంగిల్ ఏరియా, స్పియర్ వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో యూరోపియన్స్ నేర్చుకున్నారు. గ్రహాల గురించి, అలానే చంద్రుడికి అసలు సొంత కాంతి ఉండదు, సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల చంద్రుడు మెరుస్తాడు అని ఆర్యభట్ట గెలీలియో మరియు కొపర్నికస్ కంటే ముందే చెప్పాడు. ఇవన్నీ కలుపుకొని మన హిందూ పంచాంగానికి ఒక ఫౌండేషన్ వేశాయి. కాబట్టి పురాతన కాలం నుండే గ్రహణాలు మన మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయో జ్యోతిష్యులకి బాగా తెలుసు. బ్రహ్మగుప్త అనబడే ఇంకో ఇండియన్ ఖగోళ శాస్త్రవేత్త మరియు మ్యాథమెటీషియన్ 7వ సెంచరీ AD భూమి చుట్టుకొలత 500 యోజనాలు అని కనిపెట్టాడు. ఒక యోజనం అంటే 7.2 కిలోమీటర్స్. కాబట్టి 5000 × 7.2 వేస్తే 36,000 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ రోజుటి క్యాలిక్యులేషన్స్ అయిన 40,000 కిలోమీటర్స్ కి ఇది దగ్గరగా ఉన్నట్టే కదా. సర్వదిశానం సూర్యః 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 అనే ఒక పురాతన సంస్కృత శ్లోకం ఉంది. దాని అర్థం అన్ని దిక్కులు సూర్యుళ్లే అని. అంటే మన రాత్రి ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నీ మనకి చాలా దూరంలో ఉండే సూర్యుళ్లే అని పురాతన సమయాల్లో ఉన్న భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలకు తెలుసనే కదా.
ఒక సూర్యుడు అస్తమిస్తే కొన్ని వేల సూర్యుళ్ళు ఉదయిస్తాయి అని ఇంకొక శ్లోకంలో చెప్పబడింది. అంటే సూర్యుడు సాయంత్రం అస్తమిస్తే వేల సూర్యుళ్ళు రాత్రి ఆకాశంలో ఉదయిస్తారని ఆ శ్లోకం అర్థం. ఇవే కాకుండా గ్రావిటేషనల్ థియరీస్ గురించి కూడా ఆలోచనలు చేశారు. బ్రహ్మగుప్త గ్రావిటీ గురించి ఇలా అన్నాడు, భూమి మీద ఒక వస్తువుని ఏ ఆధారం లేకుండా వదిలేస్తే అవి కిందకి పడిపోతాయి. ఎలా అయితే నీటికి పారేతత్వం ఉంటుందో అలా వస్తువుల్ని అట్రాక్ట్ చేయటం భూమి సహజతత్వం. ఇతని కంటే 100 సంవత్సరాల ముందు వరాహమిహార అనే ఇంకో ఖగోళ శాస్త్రవేత్త ఏదో శక్తి వల్ల భూమి మీద వస్తువులు నేలకే అతుక్కొని ఉంటాయి, అలానే అంతరిక్షంలో తేలుతున్న వస్తువులు వాటి స్థానాల్ని ఈ శక్తి వల్లే మెయింటైన్ చేస్తాయి అని చెప్పాడు. ఈ శక్తి ఒక ఆకర్షించే శక్తి అని, దీని ద్వారానే విశ్వం బ్యాలెన్స్ లో ఉంది అని వారు అభిప్రాయపడ్డారు. గ్రావిటీని సంస్కృతంలో గురుత్వాకర్షణ అంటారు. గురు, త్వ, ఆకర్షణ్ అనే మూడు పదాలు కలిసి గురుత్వాకర్షణ అనే పదం పుట్టింది. ఆకర్షణ అంటే అట్రాక్ట్ అని అర్థం. ఈ పదం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగించబడింది కాబట్టి ఒక ఆకర్షణ శక్తి విశ్వాన్ని నడిపిస్తుంది అని మన ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు. 400 AD రాసిన సూర్య సిద్ధాంత అనే పుస్తకంలో సూర్యుడి గురించి ఇలా చెప్పడం జరిగింది, ఆశీర్వదించే హిరణ్య గర్భుడు సృష్టిస్తాడు కూడా. ఇక్కడ హిరణ్య గర్భుడు అంటే బంగారపు పొట్ట కలిగిన వాడు అని అర్థం, అంటే మన సూర్యుడు. అలానే ఇంకో వాక్యంలో అతనే కాంతికి సుప్రీం సోర్స్, అతను అంధకారాన్ని చీల్చే బోర్డర్ దగ్గర తిరుగుతాడు. ఇంకా జీవుల్ని ఉనికిలోకి తీసుకుని వచ్చి ప్రపంచాన్ని సృష్టిస్తాడు అని సూర్యుడి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి వేల సంవత్సరాల క్రితం భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలకు హీలియోసెంట్రిక్ థీరీ, గ్రావిటేషన్ గురించి తెలుసు. దీన్నే కొపర్నికస్, ఆ తర్వాత గెలీలియో మళ్ళీ రీఇన్వెంట్ చేసి రోమన్ కేథలిక్ చర్చ్ ఆగ్రహానికి గురయ్యారు. 7వ సెంచరీలో నివసించిన బ్రహ్మగుప్తుడు ఉజ్జయినిలో ఉన్న ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీకి హెడ్ అయ్యారు. 628 AD ఇతను ఖగోళ శాస్త్రం మీద బ్రహ్మస్ఫుట సిద్ధాంత అనే పుస్తకం రాశాడు. ఆస్ట్రోనామికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆల్జీబ్రా వాడిన మొదటి వ్యక్తుల్లో ఇతను కూడా ఉన్నాడు. అలానే ఇతర ప్లానెట్స్ కదలికలు, వాటి స్థానాలు, అవి ఎప్పుడు ఉదయిస్తాయి, అస్తమిస్తాయి, అవి ఎప్పుడు అలైన్ అవుతాయి, ఇంకా సూర్యచంద్రుల గ్రహణాలను లెక్కించే మ్యాథమెటిక్స్ డెవలప్ చేశారు. 1114 నుండి 1185 AD మధ్యలో నివసించిన భాస్కర అదే ఉజ్జయినిలో ఉన్న ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీకి హెడ్ అయ్యాడు. బ్రహ్మగుప్త అడుగుజాడల్లో నడిచి అతని టెక్నిక్స్ భాస్కరుడు ఇంకా ముందుకు తీసుకుని వెళ్లాడు. అతను సిద్ధాంత శిరోమణి అనే పుస్తకం 2 పార్ట్స్లో రాశాడు. ఇందులో మొదటిది గోళాధ్యాయ అంటే గోళాన్ని అధ్యయనం చేయడం, అలానే గ్రహ గణిత అంటే ప్లానెట్స్ కు సంబంధించిన మ్యాథమెటిక్స్ ఉన్నాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయాన్ని 9 డెసిమల్ పాయింట్స్ వరకు వచ్చే యాక్యురేట్ నంబర్ వరకు క్యాలిక్యులేట్ చేశాడు. వీరే కాదు, మాధవ, నీలకంఠ సోమయాజీ, జ్యేష్ఠ్యాదేవి లాంటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ఆస్ట్రానమీకి ఎంతో చేశారు. వీరే క్యాలిక్యులస్, మోడర్న్ మ్యాథమెటికల్ అనాలిసిస్, ఇంకా అనేక ఇన్వెన్షన్స్ ప్రపంచానికి ఇచ్చారు. ఇవన్నీ నిజమని మీరు నమ్మినా నమ్మకపోయినా, పురాతన కాలం నుండి ఇప్పటి వరకు భారతదేశం ఖగోళ శాస్త్రాన్ని చాలా ముందుకు తీసుకుని వెళ్ళింది అనేది మాత్రం ఒక అక్షర సత్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.